హాయ్ చూసారా ఎట్లా వచ్చిందా? ప్రింటింగ్ మాత్రం కట్టమా చేస్తుంది కదా, సూపర్ సూపర్ మొత్తం లైట్ కలర్లో ఉన్నాయి రంగులు. యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఈ మిషన్ చూస్తే మాత్రం ఫుల్ ఆశ్చర్యపోతారమ్మ మీరు. ఇది ఎందుకు ఏం చేస్తారని చెప్తే నేను చెప్తాను మీకు క్లియర్గా. లేజర్ కటింగ్ మిషన్, లేజర్ లా కట్ చేస్తున్నా వాడు, బ్లేడ్ కట్ చేసి మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వస్తున్నా వాళ్ళు. ప్రింట్ అయిపోయింది ఆ మిషన్లో. ఇది వచ్చేసి టోటల్ లెవెల్ ఇది వచ్చి పేపర్ మీద ప్రింట్ అవుతుంది. యాక్చువల్లీ చూసారు కదా, ఇది వచ్చేసి పేపర్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా సెన్సిటివ్ ఉంటుంది పేపర్ అది. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఏంటంటే ప్రింటింగ్, ప్రింటింగ్ అంటే మీకు తెలుసు కదా, యాక్చువల్లీ ఏంటంటే మనం కలర్ఫుల్ డబ్బాలల్లో ప్యాకింగ్లలో చూస్తూ ఉంటాం, ప్రింట్ చేసి దాని మీద రంగురంగుల బొమ్మలు వేసి చేస్తూ ఉంటాం. ప్రింటర్ పెద్ద పెద్ద ప్రింటర్స్, యాక్చువల్లీ ఇక్కడ మాత్రం హ్యూజ్ సెంటర్ ఉంటుంది అన్నమాట పెద్దది. యాక్చువల్లీ మన దగ్గర ఎక్కడెక్కడో కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం ప్రింటర్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద ఏరియానే ఉంటుంది అన్నమాట ప్రింటర్స్ అన్ని. ఎక్కడ చూసినా మనకి ప్రింటింగ్ మిషన్స్ అని కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఎట్లుంటుందో ఏం సంగతి వీడియోలో చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మా ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ మాత్రం మా వీడియో షేర్ చేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, లెట్ స్టార్ట్ ఆ వీడియో. యూవి అనగానే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది ఏంటంటే ప్రింటింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మాత్రం సౌండ్ మాత్రం బిబ్బర్సాగా వస్తుంది అనమాట. ఎందుకంటే సైన్ 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 అని వస్తుంది. మిషన్ సౌండ్స్ ఎట్లుంటాయండి? మిషన్ సౌండ్స్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. ఈ గల్లీ మొత్తం అవే ఉంటాయి మిషన్స్. మనకి ఎక్కడ చూసినా కానీ మనకు అవే కనిపిస్తాయన్నమాట, యూవి ప్రింటింగ్ మిషన్స్ కనబడుతుంది. ఇప్పుడు మన రాజకీయ నాయకులకు అయితే ఫుల్ పండగనే పండగ అనమాట. వాళ్ళకి బిజినెస్ ఉన్న వాళ్ళకైతే సూపరే సూపర్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఈ సెంటర్లో తెలిసినంత వరకు నేను ఇండియన్ బ్యానర్స్ గురించి వెతుకుతా ఉన్నా. ఇండియన్లో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అనుకోండి, ఎవరన్నా మన రాజకీయ నాయకులు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నా, కానీ మనకి ఇక్కడ ఎక్కడ కనబడలేదు. బట్ అట్లాస్ట్ మనకి ఏదో దొరుకుతుంది లేండి, ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక పార్టీ, అంటే మన తెలుగు పార్టీలు కాకపోయినా కానీ ఏదో ఒక మన ఇండియాలో ఉన్న పార్టీకి మాత్రం డెఫినెట్లీ మనకు కనబడుతుంది. ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను చూపిస్తాను ఈ వీడియో. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సర్కిల్ చూసారు కదండీ, ఈ సెంటర్ మొత్తం అంతా అక్కడ మొత్తం ఎక్కడ చూసినా మీకు యూవు అని కనిపిస్తుంది. యూవు యూవి 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 అని చెప్పేసి ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా సెంటర్ అంతా యూవి ప్రింటింగ్ సంబంధించిన సెంటర్ అనమాట. మనం ఒక సెంటర్లోకి వెళ్దాం, సెంటర్ లోపలికి పోయేసి దాని లోపల ఎట్లా ఉంటుంది ఏం సంగతి మీకు క్రిస్టల్ క్లియర్ అని మేము చూపిస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ పర్టికులర్ సెంటర్ దగ్గర మనకు వచ్చాం. ఫస్ట్ రాగానే మనకు పెద్ద మిషన్ కనిపిస్తుంది అనమాట. ఇది సర్ర కొట్టుకుంటా ఉంటుంది మిషన్. అది ఏ మిషన్, ఏం కథనో మనం మొత్తం డీటెయిల్గా లోపలికి వెళ్ళి చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే అండి, మనం వెళ్తున్నాం లోపలికి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే లంచ్ టైం అవుతుంది అనమాట. లంచ్ టైం వల్ల కొంచెం చాలా మంది తక్కువ ఉంటారు అనమాట జనాలు. చూసారు కదా, చూసారా ఈ వైట్ కలర్ పేపర్ మీద ప్రింట్ చేస్తారు. దీన్ని వచ్చేసి దాని తర్వాత మన నెక్స్ట్ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, చూద్దాం పదండి. యాక్చువల్లీ మొత్తం వీళ్ళు వచ్చేసి గ్రాఫిక్ డిజైన్స్ చేస్తూ ఉంటారు అనమాట. గ్రాఫిక్ డిజైన్స్ చేసిన తర్వాత దాని మొత్తం పిక్సెల్స్ లెవెల్స్లో దాని కలర్స్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫైనల్ ప్రింట్అవుట్స్ అన్ని ఇస్తారనమాట. చూసారు కదా ఇక్కడ ఉందండి, ఇక్కడ చూసారా, హ్యావ్ గుడ్ డే, హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పి ఇచ్చినారు కదా. ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్లోబ్ ప్రింట్అవుట్ ఇస్తుంది మొత్తం. దాని మీద మొత్తం మైక్రో లెవెల్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే అన్ఫార్చునేట్లీ చాలా మటుకు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట చైనీస్ వాళ్ళు. కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. చూసినారా చిన్న బాబు పడుకున్నాడు ఇక్కడ, పాపం వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది సార్. ఈ సెంటర్ ఎట్లుంటుంది ఏం సంగతి చూపిస్తానండి. మేము యాక్చువల్లీ టోటల్గా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇక్కడ 10 మిషన్లు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 మిషన్స్ ఉన్నాయన్నమాట. చూసారా, చూసారా 10 మిషన్స్ మొత్తం లైన్గా అవి ప్రింట్ చేస్తాను. అది ఏం ప్రింట్ చేస్తాను కూడా నేను మీకు క్లిస్టర్ క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంచుమించు మన కలర్ జిరాక్స్ టైప్లో ఉంటాయన్నమాట. కానీ ఏంటంటే మిషన్లో సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, పెద్ద ప్రింటర్ మిషన్. ఈ పర్టికులర్గా ఈ లేడీ వచ్చేసి ప్రింటర్ మిషన్ ఆపరేట్ చేస్తూ ఉంది. వాళ్ళన్నీ మొత్తం ఈ ల్యాప్టాప్ ఇందు కదా స్క్రీన్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేస్తానమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అది చూసారా, ఒకటి ఏంటంటే మీరు లెవెల్ బై లెవెల్ ప్రింటింగ్ ఇస్తూ ఉంటారు చూడండి. ఇక్కడ చూసారా బేబీ యూనికార్న్ ప్రింట్ అవుతూ ఉంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క దగ్గరకు మండిపోయేది చూసేది ఏంటంటే చూసారా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా అనే ప్రాసెస్ మాత్రం డెఫినెట్లీ కనిపిస్తుంది అన్నమాట మనకి. వీళ్ళు వచ్చేసి కలర్ ప్రింట్ అవటం. ఈ పర్టికులర్ ఏంటంటే ప్రింటింగ్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని బాక్సెస్ మీద స్టిక్ చేస్తారనమాట. ఇది చూసిన కదా, ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తది, కొత్త పేపర్, నైలాన్ పేపర్ లాంటిదండి. ఇది వచ్చి పేపర్ ఉంటుంది అనమాట, అంటే దాని ఏమంటే ప్లాస్టిక్ లాంటిది, దాన్ని ప్లాస్టిక్ షీట్, దాన్ని ఇప్పుడు మనది ఇన్స్టర్ట్ చేసింది అనమాట కొత్తగా. జిరాక్స్ పేపర్ అంటే జిరాక్స్ పేపర్లో పేపర్ అయిపోయిన తర్వాత ఎట్లా ఇన్స్టర్ట్ చేస్తుంది అట్లా. దాని తర్వాత ఆన్ చేసింది, ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది. చూసారా, ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది మనకి. ఈ రోల్ మొత్తము ప్రింట్ అయిపోయిన తర్వాత పక్కకు పడేసింది అమ్మ తీసి.
హాయ్ చూసారా ఎట్లా వస్తుందా ప్రింటింగ్ మాత్రం కట్టమా చేస్తుంది కదా సూపర్ సూపర్ మొత్తం లైట్ కలర్లో ఉన్నాయి రంగులు యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వీళ్ళు ప్రింట్ చేస్తానమాట ఇది చూసాక మొత్తం యూనికార్న్స్ ఎట్లా వస్తున్నాయి ఇంక వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షీట్ ఇన్సర్ట్ చేసింది అనమాట ఆ పెద్ద రోల్ మొత్తం ప్రింట్ అయిపోయింది దాన్ని చూసేసి ఆమె పక్కన పెట్టేస్తుంది చూడండి ఎట్లా తీసుకోవద్దాం అది అయిపోయింది ప్రింటింగ్ దాని తర్వాత నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసింది ప్రింట్ అనేది చూసావు కదా ఎట్లా ప్రింట్ అయిపోతుందో నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ప్రింట్ కూడా చూపిస్తాను ఇది మాత్రం భలే తిరుగుతుంది గిర్ర గిర్ర తిరుగుతుంది ఇది ఏంటంటే మొత్తం దానికి రంగు రంగులు ఉంటాయి కదా మొత్తం రిక్వైర్మెంట్ కలర్ రిక్వైర్మెంట్ అయితే అకౌంట్ స్టోర్ అవుతుంది మీకు చూపిస్తాను నేను క్లియర్గా చూసారా ఆహా మీరు చూసారా ఇంత కలర్ఫుల్గా ఉందో ఇది స్క్రీన్ మాత్రం ఖతర్నాక్ ఉంది మొత్తం కర్వ్ షేప్లో ఉంది ఏఓసి ఇక్కడ చూసారా ఇదేమాట ప్రతి ఒక్కదాని కలర్కి మనకు అవసరమైన ప్రింటింగ్ వచ్చేసి ఎల్లో పింక్ ఎల్లో రెడ్ బ్లూ బ్లాక్ వైట్ అనుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఇక్కడ నల్లిని నింపుతారు అనమాట మొత్తం యాక్చువల్లీ బ్లడ్ లాగా బ్లడ్ సప్లై పెట్టండి పెడతారు మిషన్కి అది ప్రింట్ చేసుకుంటూ పోతారు అనమాట సింపుల్గా ఇక్కడ చూసినా కదా ఇది మొత్తం ప్లాస్టిక్ రోల్ మొత్తం వైట్ ప్లెయిన్ కలర్ రోల్ అనమాట అది వచ్చేబట్టి ప్రింటింగ్ అనేది పెట్టుకుంటూ పోతుంది రోల్ మనం ఇంకా నెక్స్ట్ మిషన్ చూద్దాం ఈ మిషన్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ స్టైల్లో వేరే ప్రింట్ చేస్తూ ఉంది చూసినా కదా ఆహా చూడండి యాక్చువల్లీ వేరే లాంగ్వేజ్ ఉంది ప్రింటింగ్ మాత్రం ఖతర్నాక్ ఉంది కదా సూపర్ ఈ పర్టికులర్ మిషన్ వచ్చేసి హై డెన్సిటీ మిషన్ అంట యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫుల్లీ మైక్రో లెవెల్లో ప్రింట్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఇది ఏంటంటే మొత్తం ప్రింటింగ్ ప్రాసెస్ చూడండి మనకి ఇక్కడ మొత్తం గ్రాఫిక్స్ స్పైడర్ మ్యాన్ కూడా కనిపిస్తారు అనమాట ఇది చూసినా కదా స్పైడర్ మ్యాన్ ప్రింటింగ్ ఎట్లయిందో చూసారా స్పైడర్ మ్యాన్ ఫుల్లీ కలర్ఫుల్ ప్రింట్ అవుతుంది సూపర్ సూపర్ దీని తర్వాత ఇది చూడండి మీరు ఇది ఒక్కటి చాలా కేర్ఫుల్గా ప్రింట్ అవుతుందండి ఆ మిషన్లో ఇది వచ్చేసి టోటల్ లెవెల్ ఇది వచ్చి పేపర్ మీద ప్రింట్ అవుతుంది యాక్చువల్లీ ఇది చూసారు కదా ఇది వచ్చేసి పేపర్ చాలా సాఫ్ట్గా ఉంది చాలా సెన్సిటివ్ ఉంటుంది పేపర్ అది దానిపైన ప్రింట్ అవుతుంది అది కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చిన్నగా సన్న 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 సన్నగా ఉంటుంది అనమాట అది సార్ ప్రింట్ అవుతుంది ఫస్ట్ ఒక లైన్ వేసుకుంటూ వచ్చింది అది దాని తర్వాత చూడండి ఇట్లా ఆయన అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండో అక్కడ ఇచ్చేస్తుంది మీకు కనబడుతుంది క్లియర్గా ఫస్ట్ మొత్తం పేపర్ అయితే వైట్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ప్రింట్ వచ్చేస్తారు అంతే సూపర్ గ్లోబల్ పనిచేసినట్టే పనిచేస్తాను మిషన్ అయితే మాకు సౌండ్ మాత్రం మీకు వినబడుతుంది కదా ఎట్లా వస్తుంది సౌండ్ స్వింగ్ 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 అని సూపర్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ మాకు అయితే భలే కనిపిస్తాయి ఇక్కడ చాలా మటుకు ఇవే ఉంటాయి చాలా ఇది వచ్చేసి ఫస్ట్ పేపర్ రోల్ వైట్ కలర్ వస్తుంది అనమాట వైట్ కలర్ వచ్చిన తర్వాత దాని మీద ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అది ఎట్లా ఉంటుంది ఏం సంగతి మీకు చూసేట్లేదు నేను చూపిస్తా వెళ్దాం కదండి ఇంకా ఇట్లాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇక్కడ చాలా ఉంటాయన్నమాట ఈ మిషన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే తక్కువ కాదు కదా ఇది ఏంటంటే లెవెల్స్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటుంది ఇక్కడ చూపించండి నేను చూపిస్తాను స్పైడర్ మ్యాన్ ప్రింటింగ్ ఉంది కదా ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కటి ప్రింట్ అవుతా ఉంది పైననేమో మొత్తం వైట్ కలర్లో ప్రింట్ అవుతుంది వైట్ కలర్ పేపర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కింద వచ్చి మొత్తం కలర్ఫుల్ అవుతుంది కదా ఇదనమాట యాక్చువల్లీ మేజర్ ప్రింటింగ్ బ్యానర్స్ మనం కూడా దగ్గర దగ్గర మనం చూసే ఉంటాం బ్యానర్స్ గట్రా ప్రింట్ అయితే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫుల్ రాజకీయ నాయకుల బ్యానర్లు మాత్రం ఫుల్లీ ప్రింట్ అవుతాయి కానీ వీరి ఇక్కడ రాజకీయ నాయకుల ప్రింటింగ్ అట్లాంటిది ఏముండదు అనమాట మొత్తం ఇవే ఉంటాయి అనమాట చూసినా కదా కీబోర్డ్ మాత్రం భలే ఉంది కదా కలర్ఫుల్ కింద అన్ని కలర్ గ్లో అవుతా ఉంది వీళ్ళు వచ్చేసి చేసుకుంటా ఉంటారు అనమాట యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు వచ్చే రిక్వైర్మెంట్ ఇవ్వగానే ఆటోమేటిక్లీ వాళ్ళు వచ్చేసి ప్రింట్ చేస్తూ ఉంటారు అంటే ప్రింటింగ్ చేసుకొని ఇచ్చేస్తాం కూడా ఇమీడియట్గా ఇది ఒకటి ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ చూపిస్తానండి మీకు ఇది చూసారు కదా ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం వైట్ కలర్ పేపర్ మీద ప్రింట్ అయింది కదా వైట్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్ కవర్ మీద ప్రింట్ అయింది ఇది ఏం చేస్తానంటే దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళేసి వేరే బట్టలపైన ఏమంటారు దాన్ని యాక్చువల్లీ లామినేషన్ ఏమంటారు యాక్చువల్లీ నాకు అంత వడాలి దాని వర్డ్ కరెక్ట్ నాకు తెలియట్లేదు దానిపై ప్రింట్ అవుతుంది అనమాట మనం ఇది తీసుకెళ్ళి ఇది చూసే కదా ఇది మొత్తం ఇది ఉంది కదా ఇంకా పచ్చిపచ్చిగానే ఉంది ఇంకా ఎండలేదు యాక్చువల్లీ దాంట్లో పెట్టి ఇట్లా అంటే లామినేషన్ టైప్లో అయిపోతానమాట యాక్చువల్లీ ఈ ప్రింటర్ వచ్చి దానికి సంబంధించింది చూసారు కదా ఇదనమాట ఇక్కడ చూసారా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇక్కడ ఇచ్చేసాను మొత్తం ల్యాప్టాప్ కంప్యూటర్లో కంప్యూటర్ ఇచ్చాను ఆటోమేటిక్గా అది తీసుకొని చేసేస్తాను ఇక్కడ ఆల్మోస్ట్ ఇంచుమించు దగ్గర దగ్గర 6-7 మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు దీంట్లో ఈ సెంటర్ మొత్తం అదే అనమాట ఇక్కడ నేను చూసాను కదండి నేను వచ్చేసి ఆ ప్రింటింగ్ చేయించుకొని పోతా ఉన్నాడు
పోయిన తర్వాత వాళ్ళ కంపెనీలో మొత్తం ఫర్దర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఇంకా ఇట్లా చాలామంది రెగ్యులర్గా వచ్చేసి ఆ ప్రింటింగ్ వర్క్ అనేది చేయించుకొని పోతూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ ఇంచుమించు ఏంటంటే బ్యానర్ ప్రింటింగ్ అనుకోండి, కానీ ఇది వచ్చేసి ఏంటంటే ఒకటి దగ్గర అయిపోదు అన్నమాట, ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ పర్టికులర్ మిషన్స్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ టైప్లో ఉంటాయి అన్నమాట. వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ప్రింట్ చేస్తూ ఉంటారు. హ్యాండ్ బ్యాగ్స్ సంబంధించి హలో నీహో ఇది కట్ చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్లీ. అక్కడ ప్రింట్ చేసింది వచ్చింది, ప్రింట్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మొత్తం మంచి సర్క్యులర్ మోషన్లో కట్ చేస్తుంది అండి. మిషన్ చూసి ఎట్లా కట్ చేస్తున్నది ఎగ్జాక్ట్గా లేకుంటే ఇన్స్ట్రక్షన్ తీసి వదిలేస్తారు అనమాట. ఆ రోల్స్ మీరు గుర్తుపెట్టారా, అక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ వచ్చి కటింగ్ అవుతుంది అనమాట. రెండు టైప్ల ఏంటంటే పర్టికులర్ బిజినెస్ అన్ని కోరిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే వీళ్ళకి బాగా వర్కౌట్ అయింది. చూసారా మిషన్ ఎంత పెద్దది కదా. మన సారే మన దెబ్బ 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 తీస్తూ ఉన్నాడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండి యాక్చువల్లీ, మీరు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఏం తయారు చేయారో చూసారు కదా. సీతాను మొత్తం ప్రింట్ చేసేదో ఇక్కడ మిక్కి డాలర్ ఉంది ఇక్కడ లాస్ట్లో. అది వచ్చేసి లేజర్ కటింగ్ చేస్తుంది అన్నమాట. లేజర్ కటింగ్ చేశారా, ఎలా చేస్తుంది ఈ మిషన్ చూస్తే మాత్రం ఫుల్ ఆశ్చర్యపోతారన్నమాట మీరు. ఇది ఎందుకు ఏం చేస్తారని చెప్తే నేను చెప్తాను మీకు క్లియర్గా. లేజర్ కటింగ్ మిషన్ లేజర్ లాగా కట్ చేస్తున్నా అన్నమాట. బ్లేడ్ కట్ చేసి మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఓకే అండి, చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది. మీకు కనుక ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్కి మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం వీడియో షేర్ చేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేత కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.